తెలంగాణలొల్లిలా కొట్లాడిండు, ఉద్యోగ సంఘాలకు పెద్ద దిక్కై ముందుకు నడిపించిండు, ఇప్పుడు అసెంబ్లీలా పెద్దల సభకు పెద్ద మనిషి అయిండు. గసొంటి సార్కి ఇప్పుడు పెద్ద తక్లి వచ్చి పడ్డదట. పాపం సార్ చెప్పుకొని మస్తు బాధపడుతున్నాడు. పెద్దల సభకే పెద్ద మనిషి అయిన పెద్ద సార్కు కూడా కష్టాలుంటాయా అని ఎదురు ప్రశ్న వేయకుండ్రి. సార్ కష్టమైందో సారే చెప్తున్నాడు, ఈనుండ్రి. తెలంగాణ ఉద్యమంలా మస్తు కొట్లాడిన సామిగౌడ్ సార్ ఇప్పుడు జరుగుతున్నాయి చూసి నోరు గుట్టేసుకుంటున్నాడట. లేకుంటే మాట్లాడేటి షాన్నే ఉన్నాయట. గని నా కర్మపాడు గారు నేను అన్ని వేదిక నుంచి గతంలో మాట్లాడినట్టు ఇప్పుడు మాట్లాడే అవకాశం లేదు నాకు. లేకపోతే చాలా నిర్మోహమాటంగా ముఖం మీదనే మాట్లాడదు గాని. అప్పుడంటే ఉద్యమ నాయకుడివి కాబట్టి మాట్లాడినావు, ఇప్పుడు అట్లా కుదరదు కదా సార్. శాసన మండలి చైర్మన్ వైతివి, పెద్ద పదవి, పెద్ద హోదాలు ఉన్నావు. ఎన్నడూ మా వెనుక పోరాట జెండా బట్టనోళ్ళు చాలా మంది కనబడుతున్నారు వేదిక మీద. బట్టలిప్పి చూపిస్తారు అన్నా భుజం కాయగాసిపోయింది. ఏం మోపించినవే జెండా, ఏం చేపించినవి ఉద్యమం అంటాడు. ఎన్నడూ నాకు కనబడలేడు అని భుజం కాయగాసిపోయి జెండా ముదిరిపోయి అడు ఉద్యమం చేశాడు. ఆ లెవెల్లో పేర్లు చెప్పలే గాని సారైతే మస్తు బోలా మనిషి, మనసులేం దాసుకోడు, ఉన్నది ఉన్నట్లు నలుగుట్లు అనేస్తాడు. నువ్వు కాకుండా ఇంత నేటు అనేటోళ్ళు ఇంకెవ్వలేరు సార్ ఇప్పట్లా. ఎంతైనా ఉద్యమాల నుంచి వచ్చినోడాయే. చెయ్యనటువంటి నెత్తి మీద పెట్టుకుని 24 గంటలు నీకన్నా మునగాడలేడని కొలవటం న్యాయం కాదు, అది పద్ధతి కాదు అని చెప్పి. ఇగో గిట్ల విఆర్ఓల మీటింగ్ లా పెద్ద పెద్ద లీడర్ల ముంగట సూటిగా చెప్పే వరకు చాలా మంది సార్ని మెచ్చుకున్నారట.